దేనికి వెనకలవాడి కనపడకుండా కింద కూర్చో చూడండి ఇది చాలా సిల్లిగా ఉంది ఆయన చూసి మీరు ఎందుకు ఇంత భయపడతారు వాడొట్టి జిడ్డు పట్టుకుంటే వదలడు ప్రియ ఇద్దరం కలిసి వచ్చామని తెలిసిందో ఆల్ అవుట్ ఆట క్లోజ్ ఏం చేస్తారు ఏమిటి ఇంటికి మా నాన్న దగ్గర పోయి నిప్పెట్టేస్తాడంతే మనం అంతా ఒకే ఫ్లైట్ లో వెళుతున్న వాళ్ళు కనపడకుండా తప్పించుకోవడం కుదరదండి అది నిజమే సరిగ్గా కూర్చోండి ఒకవేళ వస్తే నేను మేనేజ్ చేస్తానుగా ఓకే సరే నువ్వెవరు నేనెవరు వాడెవరు హలో అగైన్ అండి హలో హలో మేమిద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి 12 ఏళ్ళ నుంచి కలవలేదు ఎయిర్పోర్ట్ లోనే కలుసుకున్నామండి ఇఫ్ యు డోంట్ మైండ్ అండి మీ పక్క సెట్లో ఎవరు కూర్చోవచ్చు కదా మీరు ఇలా కూర్చుంటే ఇద్దరం కొంచెం మాట్లాడుకుంటాం చూసి 12 ఏళ్ళు అయిందండి ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి మీరెవరో ఆడెవరో పర్లేదండి ఎక్స్క్యూజ్ మీ ఓ తగిలానండి సారీ అండి థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇట్స్ ఆల్ రైట్ తర్వాత ఏంట్రా పక్క నుంచి చిలకను కూర్చోబెట్టుకుని పేపర్ చదువుకుంటా వెట్రా తెంగరోళ్ళలాగా ఇప్పుడు ఏం చేయమంటారా ఓ ట్రైల్ వేసామనుకో పన్నా పడచ్చు కదా నవ్వుతుంది గుర్ర పిల్లల చిలక చక్కకుందరు ఎక్కడో చూసినట్టుంది సినిమా యాక్టర్ అయి ఉంటుందేమో నీకు అనిపించట్లేదా చెవులు తర్వాత దేని తర్వాత రా చూసి పైన 2 ఏళ్ళు అయింది కదా ఏదైనా మాట్లాడు పళ్ళు రాళ్ళు కొడతాను పిడుగులో ఊడిపడి నా ప్లాన్ అంతా చెడగొట్టకూడదా రాసుకెళ్ళ ఏంట్రా మాట్లాడు పెట్టి ఎంతమంది పిల్లలు అయ్యో మెల్లిగా 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 నీ పెళ్ళానికేక పుట్టింది మరి ఏంట్రా సీక్రెట్ రెండా ఫ్యామిలీ ప్లానింగ్ ఏంట్రా నేను అంతకన్నా ప్లానింగ్ ఓన్లీ వన్నే తర్వాత ఎక్కడ దిగుతున్నావు బెంగళూరులో ఎందుకు లేదు హోటల్ అయితే మన ఇద్దరం కలిసిందామని లేదు లేదు ఫ్రెండ్ ఇంట్లో దిగుతాను అడ్రస్ ఇవ్వు అడ్రస్ లగేజ్ ఉందిరా తర్వాత ఇస్తాలే సర్లే వైజాగ్ వచ్చాక ఫ్యామిలీతో మా ఇంటికి రావాలి ఏంటి సరేరా ఇదేమిట్రా బందిపోడు దొంగలా మారావు ప్లెయిన్ హైజాక్ చేస్తావే అలా చదువుకుంటూ నిద్ర అవుతాను బెంగళూరు వచ్చాక లేపు తర్వాత ఎర్రపిల్ల మధ్యలో బిస్కెట్ తీయడానికి వస్తుంది కదా అది ఇక్కడికి రాగానే లేపుతా లేపుతా పడుకో పడుకునేవాడిని నీ సీట్లోనే పడుకోవచ్చు కదా వెదహోపీనుగా పక్కల బలన్న నా పక్క ఎందుకు వచ్చావు